డియర్ డాక్టర్ టీవీ నా వయసు 62 సంవత్సరాలు నేను అధిక రక్తపోటుకి మందులు వాడుతున్నాను అయితే నా కంట్లో రక్తనాళాలు పగిలినట్లుగా ఎర్రటి రక్తం ముద్దల్లాగా రక్తనాళాలు ఉన్నాయి ఈ కండిషన్ నుంచి నేను ఎలా బయటపడాలి అసలు కంట్లో ఇలా ఎందుకు అవుతుంది తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఫండస్ ఫ్లోరసీన్ యాంజియోగ్రఫీ అనేది చాలా కామన్ గా జరపబడే ఒక ఇన్వెస్టిగేషన్ ఐకి సంబంధించి ఎందుకంటే మనకి ఐలో కంటి వెనకాల రెటినా అనే ఒక నర్వ్ లేయర్ ఉంటుంది సో షుగర్ ఉన్న వాళ్ళు కావచ్చు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళల్లో ఎక్కువగా కూడా రెటినోపతి అనే ఒక కండిషన్ చూస్తాం బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్టెన్షన్ హైపర్టెన్సివ్ రెటినోపతి అనే ఒక కండిషన్ కానీ లేదా డయాబెటీస్ ఉన్నప్పుడు డయాబెటిక్ రెటినోపతి ఇది కూడా 3 స్టేజెస్లో మైల్డ్ మోడరేట్ సివియర్ ఇలా 3 స్టేజెస్లో ఉంటుంది సో వీటిని నిర్ధారించడానికి జరపబడే ఇన్వెస్టిగేషనే యాంజియోగ్రఫీ ఫండస్ ఫ్లోరసీన్ యాంజియోగ్రఫీ అంటాం అయితే హార్ట్కి చేసే యాంజియోగ్రఫీ కొంచెం కాంప్లికేటెడ్ అది ఒక థియేటర్లో చేస్తారు అవన్నీ మీకు తెలుసు దాని ద్వారా స్టెంట్ వేయాలా బైపాస్ చేయాలా బ్లాక్స్ని బట్టి చూస్తుంటారు కదా సో ఇక్కడ ఏంటి అంటే పర్ఫ్యూజన్ అంటే ఆ రెటినోపతి ఎంతవరకు ఉంది అంటే క్లినికల్గా మేము చూసినా కూడా ఈ టెస్ట్ ద్వారా రెటినాలో ఉన్న బ్లడ్ వెజల్స్ ప్యాటర్న్ బట్టి సివియారిటీ ఎంత ఉంది సో వాటికి లేజర్ ఇవ్వాలా లేదా కంటి వెనకాల ఈ రెటినాకి లేజర్ చికిత్స అనేది ఉంటుందన్నమాట కొన్నిసార్లు న్యూ అబ్నార్మల్గా ఒక కొత్త రక్తనాళాలు ఏర్పడుతుంటాయి అవి చిట్లి లోపల బ్లీడ్ అవుతుంటాయి అట్లా బ్లీడ్ అయినప్పుడు చూపు తగ్గిపోతుంది సో సమ్టైమ్స్ అది దానించలేదు అబ్జార్బ్ అవ్వి మళ్ళా కొత్త న్యూ బ్లెజర్స్ ఫామ్ అయ్యి మళ్ళీ బ్లీడ్ అవుతాయి సో ఇలా తరచుగా జరిగినప్పుడు రెటినా అనే నరం డిటాచ్ అవుతుంది ట్రాక్షనల్ రెటినా డిటాచ్మెంట్ అంటాం స్టేజ్లో సర్జరీ అనేది కూడా పెద్దగా ఉపయోగపడదు చూపు రావడానికి అయితే ఒకసారి అట్లా బ్లీడ్ అయినప్పుడు ఆ న్యూ బ్లడ్ వెజల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఎలా ఉందనేది ప్యాటర్న్ తెలుసుకోవడానికి ఈ యాంజియోగ్రఫీ చేయడం వల్ల లేజర్ చికిత్స చేసి రెటినా డిటాచ్మెంట్ అనే స్టేజ్ వరకు వెళ్లకుండా కాపాడొచ్చు ఈ లేజర్ కూడా 3 సిట్టింగ్స్లో అలాగా చేస్తారనమాట సో అదేమీ ఆపరేషన్ లాంటిది కాదు చాలా ఓపీలో చేసేదే ఈ యాంజియోగ్రఫీ కూడా ఓపీలోనే అంటే హార్ట్కి సంబంధించినట్టు థియేటర్లో ఏం అవసరం లేదు కాకపోతే ఆ ఫ్లోరసీన్ అనే ఒక డైన్ ఇంజెక్ట్ చేస్తారు ఐవి ద్వారా ఇంట్రావీనస్ ద్వారా ఆ వీన్లోకి ఎక్కించిన కొంతమందికి దాంతో ఎలర్జీ రావచ్చు షాక్ రియాక్షన్స్ లాగా రావచ్చు సో అందుకని కొంచెం మితంగా ఏదైనా లైట్గా తీసుకోమంటారు ఏదైనా ఆహారం లైక్ మీరు పొద్దున్నే 9-10 7:30 ఏదైనా ఒక ఇడ్లీనో కొంచెం పాలు అలా ఎక్కువ అస్సలు టోటల్ ఫాస్టింగ్ అవసరం లేదు మినిమం కొంచెం మితంగా తిని రమ్మంటాం ఈ షాక్ లాంటిది ఏదైనా ఉంటుందా లేదా అన్న ఉద్దేశంతో ఒక అటెండెంట్ ఉంటే బెటర్ అని చెప్తాం కానీ ఇది చాలా సాధారణంగా జరిగేది దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఇది మేలు జరిపే చికిత్సే అంటే షుగర్ కంట్రోల్ చేసుకుంటే ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది ఎవరిని బాధించదు షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది అమాయకంగా ఆపరేషన్ ముందు షుగర్ కంట్రోల్ చేసుకున్నామండి అంటారు సర్జరీస్ కోసం కాదు ఇది కంటి వెనక రెటినా ఎఫెక్ట్ అయినా హార్ట్ ప్రాబ్లం వచ్చినా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినా కిడ్నీ ఎఫెక్ట్ అయినా ఇవన్నీ మూల కారణం షుగర్ కంట్రోల్ లేకుండా ఉండడం సో దాన్ని కంట్రోల్ చేసుకుంటే యాంజియోగ్రఫీలు ఏవి అవసరం